Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. గ్రేటర్ ఎలక్షన్స్లో పార్టీలు అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 143 డివిజన్ తార్నాక నుంచి బండ జయసుధారెడ్డి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అసలేంటి అంటే ప్రచారంలో భాగంగా తనకు ఎదురవుతున్న పరిస్థితులు, డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి హామీలతో తాను ప్రజల ముందుకెళ్తున్నారు, ఓటర్ల ముందుకెళ్తున్నారనే విషయాన్ని జయసుధారెడ్డిని అడిగి తెలుసుకుందాము. జయసుధా గారు నమస్తే. చెప్పండి, 143 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి. మీకు రాజకీయాలు కొత్తే కావచ్చు, కానీ మీ వెనక మీ అక్క బావగారు ఉన్నారు. అంటే ఎలా ఉంది మీరు ప్రచారంలో, ఎలాంటి మీకు ఎదురవుతున్న సమస్యలు, అసలు మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? చాలామందికి మొన్న వర్షాలు పడ్డాయి, ఆ వరద మొత్తం సముద్రమే అయిపోయింది మన హైదరాబాద్ సిటీ. మీరు అందరూ చూసారు, సముద్రాన్నే చూసేసాము అందరము. ప్రతి ఒక్కరిది ఒక్కొక్కరు ఎంత దీనంగా, దీనమైన పరిస్థితులు అంటే కదిలిస్తే ఇల్లు కూలిపోయే పరిస్థితుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు రోధిస్తూ ఒకటే అంటున్నారు, ఇలాంటి ఇల్లు చూసి కూడా మాకు డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ నేను మణికేశ్వర్ నగర్ అటు వెళ్ళాను, అక్కడైతే ఇంకా ఘోరంగా ఏంటంటే ఫోటో కోసము వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఫోటో దిగగానే ఓటీపీ రాగానే మళ్ళీ ఆ డబ్బులు తీసేసుకొని 2,000, 1,000 ఇచ్చి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళు చాలా, నిజం చెప్పాలంటే చాలా బాధల్లోనే ఉన్నారు వాళ్ళు. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం, 24 గంటలు డ్రైనేజ్ ఫ్లో అవుతుంది అక్కడ. ఏ రోడ్డు వెళ్ళినా డ్రైనేజ్ ఫ్లో ఉంది, కరెంటు సరిగ్గా లేదు. వాళ్ళు మాకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానంటున్నారు. మేము ఇప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, మా సొంత చిన్న ప్లేస్లో మాకు ఒక చిన్న ఇల్లు కట్టినా చాలు అని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు రెంట్ పే చేసుకుంటున్నారు. కరోనా టైంలో ఒక్కరు కూడా మమ్మల్ని ఆదుకోలేరు, ఒక్కరు వచ్చి బియ్యము పప్పులు ఎవ్వరూ ఇవ్వలేదు, మమ్మల్ని ఎవరు ఆదుకోలేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు అని అడుగుతున్నారు. ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా వాళ్ళని తీరుస్తామని హామీ ఇస్తే వాళ్ళు చాలా సంతోషంతో సరే అన్నారు. ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తామని మాకు చాలా పాజిటివ్గానే చెప్పారు. మాకు వాళ్ళందరూ పాజిటివ్గా, నేనైతే ఎక్కడ వెళ్ళినా చాలా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఇంకా ముఖ్యమైన ఏంటి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే దాదాపు హైదరాబాద్ కాదు, రాష్ట్రం అంతా అవే ఉన్నాయి. ఇంకా మీ డివిజన్ వరకు మీ దృష్టికి వచ్చి ఇక్కడ మాకు చాలామందికి స్ట్రీట్ లైట్స్ అన్నారు. ఏరియాకి పార్కుల అరేంజ్మెంట్స్ లేవు, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ వాటర్, ఇళ్ళలోకి వాటర్ రావడము, 10,000 ఇస్తానని హామీ ఇచ్చారు, 1 రూపాయి అందలేదు. అర్హతలకి ఇస్తే బాగుండేది. వాళ్ళకు ఎవరెవరికో 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్, 3rd ఫ్లోర్ వాళ్ళకి డబ్బులు అందాయంట వాళ్ళ కార్యకర్తలకి, కానీ అర్హతలకు మాత్రం 1 రూపాయి కూడా అందలేదు. అవన్నీ ఎక్కడ వెళ్ళినా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ, వాటర్ ఫ్లో అవుతుంది, కరెంటు ప్రాబ్లము, డ్రింకింగ్ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలిసిపోతుంది అని కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఒక్కొక్కరి దగ్గర. మా అధ్యక్షులు బండి సంజయ్ గారు అర్హతలకి 25,000 అందిస్తామని చెప్పారు. వాళ్ళలాగా మాట ఇచ్చి తప్పడం కాదు, మాట మీద నిల్చునే పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఒక మహిళగా, మీరు ఒక ఉన్నత విద్యావంతరాలు చదువుకున్న మహిళ, సరే మీరు క్రియాశీలక రాజకీయాల్లో వచ్చింది ఇప్పుడే కావచ్చు, కానీ మీ తోటి కొడలు బావగారు వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళతో మీరు తిరిగారు, అంటే రాజకీయం అంటే ఏంటో మీకు తెలుసు, మీరు నేరుగా లేకపోయినా వాళ్ళ అనుభవం మీకు ఎట్లా పనికొస్తుంది? వాళ్ళను చూసి నేను చాలా నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే వాళ్ళు 24 గంటలు యాక్టివ్గా ఉంటారు. ఒక ఫోన్ వచ్చినా వెంటనే వెళ్ళిపోవడము, ఎవరు వచ్చినా వాళ్ళని చాలా, నిజం చెప్పాలంటే ఓపికతో రిసీవ్ చేయడం మెయిన్. ఎలాంటి జనాలు వచ్చినా, ఎలాంటి వాళ్ళు ఎంత కోపంతో వచ్చినా ఆ రిసీవ్ చేసుకునే చూసి చాలా పేషెన్స్తో రిసీవ్ చేసుకుని, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా చాలా ఓపికతో అందరినీ రిసీవ్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరి సమస్య వింటారు, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలను తీరుస్తారు కూడా. నేను అబ్జర్వ్ చేశాను, ఎందుకంటే మేయర్గా ఉన్నప్పుడు కార్తీక అక్క చాలా చేశారు, మీ అందరికి తెలిసిందే. ఎవరు వచ్చినా సరే నిదానంగా వినడం, వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం, అవసరమైతే రాసుకోవడము చేసి ఖచ్చితంగా వాళ్ళ సాల్వ్ చేయడం నేను కళ్ళతో చాలా చూసినవి ఉన్నాయి. నేను చూశాను కూడా, సిటీ మొత్తం చెప్తూ ఉంటారు ఇక్కడికి వెళ్తే ఇది మనం చేసినవి, ఇది మేము చెప్పకున్నా ఎదుటి వాళ్ళే చెప్తూ ఉంటారు, ఇది మీ బావ వాళ్ళు చేయించారమ్మా, మీ అక్క వాళ్ళు చేయించారమ్మా అని వాళ్ళే చూపిస్తుంటారు. అది నాకు చాలా స్ఫూర్తినిచ్చింది. ఒక మహిళగా ఇంకా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? కేవలం తార్నాక వరకు కాదు, మీరు ఒక విద్యావంతరాలు చదువుకున్న మహిళగా
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి మీద ఎలాంటి మీరు ఎలా ముందుకెళ్తారు? నేను సిటీ సెంటర్స్ లో గాని తార్నాకల్లో కూడా ఎక్కడ అవసరం అక్కడ పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి దృష్టికి తీసుకొచ్చి నిర్మించి సరిగ్గా మెయింటెనెన్స్ లో ఉండేటట్టుగా చూస్తాను. నేను ఇది సాటి మహిళకి హామీ ఇస్తున్నాను. అంటే తార్నాక డివిజన్ వచ్చేసరికి మీకు ఎక్కువగా అంటే యూత్ ఎక్కువ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఎక్కువగా ఉన్న డివిజన్, ఆ పక్కనే మీకు ఓయూ క్యాంపస్ ఎక్కువ యూత్ ఉంటారు. అది ఖచ్చితంగా యువతులు చదువుకున్న వాళ్ళు అనేసరికి బీజేపీ వైపు ఎక్కువ ఉంటారు జనరల్గానే. అది మీకు కలిసి వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకి మీరు ఏం చెప్పబోతారు? ఖచ్చితంగా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని అభిమానించే వాళ్ళందరూ నన్ను అభిమానిస్తున్నారు. ఎందుకంటే నేను భారతీయ జనతా పార్టీ నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు వాళ్ళకి నాకన్నా ఎక్కువ నన్ను గెలిపించాలని ఉంది. నేను ఖచ్చితంగా గెలుస్తానని వాళ్ళని చూసే నాకు ఇన్స్పిరేషన్ వస్తుంది. చివరగా తార్నాక డివిజన్ ఓటర్లకు మీరు ఏం చెప్పబోతారు, ఏం అభ్యర్థిస్తున్నారు? డిసెంబర్ 1న అందరూ బయటికి వచ్చి నాకు ఓటేయండి, బీజేపీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. ఎందుకంటే మన ప్రధానమంత్రి మోడీ గారు ఎలా మన దేశాన్ని అభివృద్ధి చేశారో అలాగే నేను తార్నాక డివిజన్ నుండి కూడా అలాగే చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ప్లీజ్ ఓట్ మీ, కమలం గుర్తుకే మన ఓటు. థ్యాంక్ యూ జయసుధ గారు. జయసుధ గారు చెప్తున్నారు తార్నాకలో అంటే మా తోటి కొడలు బావగారి రాజకీయ నేపథ్యం అందరికీ తెలుసు, వారి గైడెన్స్లో నేను చక్కగా పనిచేస్తాను, తార్నాక డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని కూడా జయసుధ గారు చెబుతున్నారు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.